కొంతమంది వింత వ్యసనాలను పెంచుకుంటారు. కొంతమంది ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా సిగరెట్, మద్యపానం వంటి అనేక వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటారు. ఇలాంటి అలవాట్ల కారణంగా బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ మహిళ వింత వ్యసనం గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ మహిళ బేబీ పౌడర్ తినేందుకు అలవాటు పడింది. బేబీ పౌడర్ తింటానని ఆ మహిళే స్వయంగా అంగీకరించింది. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్ కు చెందిన డ్రెగా మార్చిన 27 మహిళ తన వింత వ్యసనం గురించి వెల్లడించింది. జాన్సన్స్ బేబీ పౌడర్ తినే అలవాటు తనకుందని ఆ మహిళ తెలిపింది. సాధారణ ఆహారం కంటే పౌడర్ తినడానికి ఇష్టపడతాను అని మహిళ తెలిపింది. ఆమెలాగే ఇప్పుడు మరికొందరు కూడా ఈ పౌడర్ తినడానికి ప్రపంచవ్యాప్తంగా అలవాటు పడుతున్నారు. విపరీతంలో విపరీతంగా ఇలాంటివి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ అసాధారణ అలవాటును తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా తన కొడుకు కంటపడకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది. ఎందుకంటే తన అలవాటు కారణంగా అతను కూడా ఇలాగే పౌడర్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడనే భయంతో దాచిపెడుతున్నాను అని ఆ మహిళ చెప్పింది. ఇంట్లో ఉన్న పౌడర్ బాటిల్స్ వేగంగా ఖాళీ అవుతూ ఉండడం చూసి కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చి ఈ అలవాటుతో ఆందోళన చెందుతున్నారు అని తెలిపింది. బేబీ పౌడర్కు బానిసైన మహిళ రోజుకో బాటిల్ లాగించేస్తుందట. డ్రెకా మార్చిన్ అనే మహిళ తాను రోజు 623 గ్రాముల జాన్సన్స్ అలో విటమిన్ ఈ బాటిల్ను ఖాళీ చేస్తాను అని పేర్కొంది. అది తిన్న తర్వాత తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆ మహిళ చెప్పింది. తనకు బేబీ పౌడర్ తినడం అంటే చాలా ఇష్టమని, ఇది ఎలాంటి వాసన ఉంటుందో సరిగ్గా అదే రుచిని కలిగి ఉంటుందని చెబుతోంది. ఇది తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, తనను సంతోషపరుస్తుందని అంటోంది. ఇంకేమీ తినడానికి ఇష్టపడని స్థాయికి తాను జాన్సన్ పౌడర్కు బానిసనయ్యాను అని చెప్పింది. అయితే జాన్సన్స్ వారి బేబీ పౌడర్ చర్మంపై మాత్రమే ఉపయోగించాలి, తినడానికి కాదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. అయినా ఈ మహిళ ఈ వింత వ్యసనానికి అలవాటు పడింది.